న్యూస్ మేకర్ కార్యక్రమానికి స్వాగతం. న్యూస్ మేకర్ కార్యక్రమంలో ఇవాల్టి మన గెస్ట్ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు నమస్కారం. నమస్కారం కన్నా లక్ష్మీనారాయణ గారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి ఏపీలో అంటే? 2019 తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఒక భారతీయ జనతా పార్టీని ఒక పండగ వాతావరణంతో ఉన్నటువంటి పరిస్థితి. 19 వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వం భయంతో బతుకుతూ ఉంది. 19 తర్వాత అత్యధిక మెజారిటీతో వచ్చినటువంటి ప్రభుత్వం ఏమి చేయలేక అచేతనంగా మాటలతోనే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. ఒక భారతీయ జనతా పార్టీలోనే యాక్టివిటీ అనేటువంటిది ఒకటి కనబడుతూ ఉంది. అన్ని పార్టీల నుండి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏదైతే 2019 303 పార్లమెంటు సీట్లు వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక రకమైనటువంటి ఫీలింగ్ వెళ్ళిపోయినట్టు నాకు అనిపించింది. ఆంధ్ర రాష్ట్రంలో మనం కూడా పొరపాటు చేసామేమో అనేటువంటి ఒక భావన. దాంతో ఎక్కువగా వీకర్ సెక్షన్స్ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. దళితులు, ముస్లిమ్స్ ఎక్కువ. ఇప్పుడు నేను వస్తుంటే సమ్ క్రిస్టియన్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఫోన్ చేసి, మన కేరళలో మోదీ గారు వెళ్ళి అక్కడ మాకెవరూ శత్రువులు కాదు, క్రిస్టియన్స్ కూడా మనకి ఎవరు పగేం కాదు, అందరూ మనకి కావాల్సినటువంటి వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళేటువంటి పరిస్థితి అనేటువంటి మాట్లాడారండి. అది చూసిన తర్వాత మేము కూడా రియలైజ్ అయినాం, మేము కూడా మోడీ గారితో ఉండాలని అనిపిస్తుంది. అందుకని మేము వచ్చి పాస్టర్స్ అందరం వచ్చి బీజేపీలో జాయిన్ అవుతామని చెప్పి. ఇక్కడ నేను ఇంటరప్ట్ చేస్తున్నాను ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీకి, మొత్తం దేశం అంతా కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టిన సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్లో మాత్రం కనీసం ఒక సీటు లోక్సభ ఇవ్వాలి, ఒక సీటు అసెంబ్లీ ఇవ్వాలి, ఎందుకంటే మాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదనే కోపం భారతీయ జనతా పార్టీ పైన చాలా పెద్ద ఎత్తున ఉంది అని. ఆ కోపం పోయిందా ఇప్పుడు? అంటే ఇప్పుడు కోపం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కోపం తెప్పించేటువంటి దాంట్లో మీరందరూ పాత్రధారులు, సూత్రధారులు. దాంట్లో మీకు మీ కోపం వస్తే వచ్చిండొచ్చింది, నేను కాదంటలేదు. ఇచ్చిన హామీని మర్చిపోవడం అనేది లేదండి, పొరపాటు అది. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీ మర్చిపోయారని చెప్పేసి ఎవరన్నా అంటే అది 100 రూపాయలు పొరపాటు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు తిరుపతిలో మాట్లాడినప్పుడు కూడా మేము అనేక సార్లు విజువల్స్ వేసి చూపించాం. స్పెషల్ స్టేటస్ ప్యాకేజ్ ఆంధ్ర రాష్ట్రానికి దొరుకుతుంది అని చెప్పేసి చెప్పినాడు ఆయన. దాన్ని మాఫింగ్ చేసేసి స్పెషల్ స్టేటస్ అని చెప్పేసి తిరుపతిలో మాట ఇచ్చారని ఒక ప్రచారం. ఒక ఇప్పుడు మాకు ఇక్కడ చెప్పాలి అని అంటే మీరు ఇంటరప్ట్ చేయకపోతే 2 నిమిషాలు టైం కావాలి, ఎక్కువ వద్దు. అంటే వేరే కాదు, అంటే పదే పదే చెప్పినా కూడా మా వాయిస్ ప్రజల్లోకి వెళ్ళా ఇప్పుడన్నా వినిపిస్తారని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రతిసారి భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కొంచెం తలకెత్తుతుంది అని అంటే కాళ్ళు గడ్డాలు పట్టుకొని అలయన్స్ పెట్టుకొని కాళ్ళు కట్ చేసేస్తుంది మమ్మల్ని. 99 ఆ రోజున వాజ్పేయి గారి లీడర్షిప్లో 19% ఓటింగ్ ఉంది ఆ రోజు మాకు ఉమ్మడి రాష్ట్రంలో. అలయన్స్ పెట్టుకున్నాడు, తెలుసుకున్నాడు, అలయన్స్ పెట్టుకున్నాడు, మళ్ళీ సమాధి కట్టేశాడు. 2014 కూడా మోదీ గారి లీడర్షిప్ని అసెస్ చేసుకున్నాడు. మోదీ గారి లీడర్షిప్ని అసెస్ చేసుకొని మళ్ళీ బతివినాడి భంగపడి అలయన్స్ పెట్టుకొని ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచే మోదీ గారి ఇమేజ్ని ఆంధ్ర రాష్ట్రంలో డ్యామేజ్ చేయటం కోసం అనేక రకాలుగా అనేక రూపంలో తను తనకు సహకరించినటువంటి మీడియా మొత్తం కూడా ఒక రకమైనటువంటి సెంటిమెంట్, యాంటీ సెంటిమెంట్ క్రియేట్ చేసినారు 14 నుంచి 19 వరకు కూడా. ఎందుకంటే అనేక సార్లు మోదీ గారు చెప్పినా కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి నా లక్ష్యం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి భారతదేశ అభివృద్ధి, దానికి నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పేసి
దానికి తగినటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రానికి నిధులు ఇచ్చినప్పటికీ కూడా, ప్రాజెక్ట్స్ ఇచ్చినప్పుడు కూడా, విభజన తర్వాత 10 సంవత్సరాల అవకాశం ఉన్నప్పటికీ కూడా 4 సంవత్సరాల్లోనే 10 సంవత్సరాల్లో ఇవ్వాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, జలవనరులు కానీ, లేకపోతే సాగరమాల రూపంలో కానీ, పోర్ట్స్ రూపంలో కానీ, ఎయిర్పోర్ట్స్ రూపంలో కానీ, అనేక రూపంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో కానీ, అనేక రూపంలో ఈ రాష్ట్రానికి అన్ని రాష్ట్రాలకన్నా కూడా అధిక నిధులు ఇచ్చారు. ఒక్క స్పెషల్ స్టేటస్ విషయంకి వచ్చేటప్పటికి టెక్నికల్గా అది ఇవ్వడానికి వీలు పడదు కాబట్టి దాన్ని అంతకన్నా ఎక్కువగా, ఇప్పుడు ఆ రోజున అంతకన్నా ఎక్కువ, సమానమే కాదు అంతకన్నా ఎక్కువ. ఇప్పుడు మీకు ఆయన మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి స్టేట్మెంట్ ఏంటి, ఆర్థిక వనరులతో కూడినటువంటి స్పెషల్ స్టేటస్ అని చాలా కేటగారికల్గా స్టేట్మెంట్ చేసినాడు. అదే ఆర్థిక వనరులు స్పెషల్ ప్యాకేజీ పేరుతోటి ఆంధ్ర రాష్ట్రానికి 16,500 కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇచ్చినారు. ఇస్తే ప్యాకేజీ తెచ్చుకొని ఆంధ్ర రాష్ట్రానికి బాగు చేయకుండా మళ్ళీ యూటర్న్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడిపోయి యూటర్న్ తీసుకొని రాజకీయమే ప్రాధాన్యం చూసుకున్నాను తప్ప ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చూసుకోలేదు. ఓకే, దానివల్ల మాకు 2014 నష్టం జరిగిందా? తీవ్ర నష్టం జరిగింది. ఆయనకి నష్టం జరిగింది, మాకు నష్టం జరిగింది. నేను చెప్పాను మీకు గుర్తుంటే, ఇప్పుడు ఇప్పుడు ఏపీ ప్రజలు రియలైజ్ అయ్యి ఉంటారా? భారతీయ జనతా పార్టీ పైన చాలా పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరిగింది, చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేశారు, ప్రజలు రియలైజ్ అయ్యారా? ఇప్పుడు ఏపీ ప్రజలు ప్రత్యేక హోదా కోరుకోవట్లేదా? కోరుకోవటం అంటే దానికి తగినట్టు విధంగా కేంద్ర ప్రభుత్వం ఈక్వల్గా కాంపెన్సేట్ చేసింది. చంద్రబాబు నాయుడు తెచ్చుకోకుండా రాజకీయం చేశాడు అనేటువంటిది ప్రజలకు వాస్తవం తెలుసు. మీకు గుర్తుంటే మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినారు నాకు, మీరు ఎట్లా పికప్ అవుతారని నన్ను అడిగినారు. మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నిజం తెలిసిన రోజున ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి తప్ప ఇంకొక పార్టీకి ఓటు అడిగేటువంటి హక్కు లేదు అని చెప్పి చెప్పినాను ఆ రోజున, మీకు గుర్తుంటే. అదే మాటకి ఈ రోజున కూడా నేను కట్టుబడి ఉన్నాను. ఇప్పుడే ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే మోదీ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవ్వాల్సిన దానికన్నా కూడా చాలా అధికంగా ఇచ్చినా కూడా డైవర్ట్ చేసి గత ప్రభుత్వం ఒక దుష్ప్రచారం, విషప్రచారం చేయటం వల్ల 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి అది. కానీ ఇవాళ ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారు. ఇది ఆల్టర్నేటివ్ ఒక వైఎస్ఆర్సీపీ అని అనుకున్నారు అందరూ కూడా. టీడీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత దృష్ట్యా, బీజేపీ మీద ఉన్నటువంటి దుష్ప్రచారం దృష్ట్యా ఒక అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చినారు 2019. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతను చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రజలకు అతని మీద. కానీ 3 మాసాల్లోనే అతని మీద ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటిది పోయినాయి. ఇక్కడ చాలా సీనియర్ పొలిటీషియన్, మీరు దాదాపు 3 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్నారు. 45 సంవత్సరాలు దాటినారు. 3 నెలల్లో అంత హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ప్రభుత్వం 3 నెలల్లో మొత్తం ఫుల్ఫిల్ చేసే పరిస్థితి ఉంటుందా కన్నా లక్ష్మీనారాయణ గారు? అంటే ఫుల్ఫిల్ చేయకపోవచ్చు, కానీ ప్రభుత్వం టేక్ ఆఫ్ ప్రాపర్గా లేదు. ఇప్పుడు ఏ విషయాలకైతే ప్రాధాన్యత ఇవ్వాలో ఆ విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ఏ విషయాలైతే ప్రాధాన్యత కాదో ఆ విషయాలకి ప్రాధాన్యతనిచ్చి ప్రజల్లో మంచి అభిప్రాయం తెచ్చుకోలేకపోయినారు. ఇప్పుడు ప్రభుత్వం గత 5 సంవత్సరాలు ఆర్థికంగా బాగా కుంటుపడిపోయింది, ఆర్థికంగా బస్టు పట్టిపోయింది. ఆఖరికి ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి నిధులను డైవర్ట్ చేసేసి, ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చిన నిధులు కానీ, ప్రజలు కట్టిన పన్నులు కానీ మొత్తం కూడా డైవర్ట్ చేసేసి దుబారాగా ఖర్చు చేసింది గత ప్రభుత్వం. కానీ ఇంత ఆర్థిక వ్యవస్థ బాగా లేని చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన ఆయన చాలా జాగ్రత్తగా ఆయన చాలా జాగ్రత్తగా 250 రూపాయల వాటర్ బాటిల్ వద్దు అని 20 రూపాయల వాటర్ బాటిల్ తాగుతున్నారు. పోలవరం ప్రాజెక్టులో, పోలవరం టెండర్లో చాలా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆ టెండర్లు రద్దు చేసి రీటెండర్లు అంటున్నారు. అమరావతిలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిపోయిందని అక్కడేదో దాన్ని అంతా వెలికి తీస్తామని చెప్తున్నారు. ఇవన్నీ మాటలే కనపడుతున్నాయి. చేతలకు వచ్చేటప్పటికి
పార్టీ కార్యకర్తలకి 400,000 మందికి 5,000 రూపాయల చొప్పున జీతాలు ఇచ్చి పెట్టుకున్నారు. అవసరమా ఇప్పుడు? అది అవసరమా?